రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించి పాఠశాలలో వారికి కావాల్సిన ప్రతి వసతులను నాడు నేడు కార్యక్రమం ద్వారా అందిస్తూ పేదవాడు ఒక మంచి పాఠశాలలో చదువుతున్నాను అని గర్వపడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు కొంతమంది కాంట్రాక్ట్ బినామీలు గండి కొడుతున్నారు ఇప్పటికే నాడు నేడు ద్వారా పాఠశాలలోని వసతులకై టెండర్లు పాడుకున్న కాంట్రాక్టర్లు డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు తీరా పనులు ప్రారంభమయ్యాయా అంటే పనులు మాత్రం శూన్యం విశాఖ జిల్లా అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే టెండర్లు పాడుకున్న కాంట్రాక్టర్లు పనులను మాత్రం పూర్తి చేయని వైనం కనిపిస్తుంది ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యకై ఎంత ఖర్చైనా వెనకాడని పరిస్థితుల్లో ఈ విధంగా కొంతమంది అలసత్వ అసమర్థత వల్ల పనులు మరుగున పడే దుస్థితి కనబడుతుంది మరి ఇప్పటి వరకు నాడు నేడు కార్యక్రమంలో అయితే స్టార్ట్ అయితే పని అయితే స్టార్ట్ అయింది మెటీరియల్ అయితే ఎంఈఓ గారు హెచ్ఎం జేఈ వీళ్ళే తెప్పిస్తున్నారు ఇప్పటి వరకు అయితే మాకు కమిటీలకు మెటీరియల్ కోసం ఎటువంటి సంబంధం లేదు అలాగే చెక్కుల విషయంలో కూడాను అయితే ఇటుకలు కూడా కొన్ని బాగలేవు ఇటుకలు బాగలేవని చెప్పాము అవి రిటర్న్ చేసుకుంటామన్నారు ఈ విషయం ఎమ్మెల్యే గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆ ఎమ్మెల్యే గారు కూడా మనకు పట్టించుకోలేదు ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు అలాగే ఇప్పుడు దాకా వర్క్ అయితే చేస్తున్నాం తప్ప మరి అమౌంట్ తాలూకా వివరాలు అయితే మాకు ఇప్పుడు దాకా తెలీదు ఈ విషయము ఎంఈఓ గారికి ఎప్పుడో చెప్పామండి సిలగలగడలో మీటింగ్ అయినప్పుడు చెప్పాము ఇలాగ ఇలా జరుగుతుందని అంటే అది మీరే దగ్గర నుండి చేసుకోవాలన్నారు ఆ రోజు కూడాను మరి మీరు అన్నీ మీరు చేస్తున్నప్పుడు మేస్టర్లు కూడా పంపించాలంటే మేస్టర్ల బాధ్యత లేబర్ బాధ్యత మీదే అన్నారు మరి ఈ విషయం వరకు మాకు ఇంతవరకు తెలుసు మాకు ఎటువంటి కూలైతే చేస్తున్నాం తప్ప అమౌంట్ తాలూకా సంబంధం అయితే మాకు ఇప్పుడు దాకా లేదు మాకు తెలీదు మరి తెలిసింది చెక్కు విషయాలకు వస్తే ఒక చెక్కు బుక్లో 10 చెక్కులు ఉన్నాయండి దాంట్లో ఏమొచ్చి 10 చెక్కుల్లో కూడా సంతకాలు చేస్తే మెటీరియల్ మొత్తం ఒకేసారి వస్తుంది అన్నారు ఆ 10 చెక్కుల్లో అయితే అమౌంట్ అయితే రాలేదు ఖాళీ ఎంటీ చెక్కులు సంతకాలు చేయించారు మరి మేము కూడా దాన్ని గుడ్డిగా నమ్మేశాము మరి అలాగే మరి వచ్చిన మెటీరియల్ కోసం వాళ్ళే అమౌంట్ ఇంతైందనేసి వారు చెక్కులు రాయించుకున్నారు మేమైతే మెటీరియల్ కొనడానికి వెళ్ళలేదు మాకైతే రేట్ అయితే మాకు తెలీదు మరి దీనికి మీరే దాన్ని స్పందించి ఇది చేయాలనేసి కోరుతున్నాం అనంతగిరి మండలం వాలసీ పంచాయతీ గ్రామ పరిధిలో గల ఎంపీయూపీ పాఠశాలలో నాడు నేడు జరుగుతున్నటువంటి పన్నుల్లోని అవకతవకల గురించి ఇవాళ వివరిస్తున్నాం నా పేరు నగేష్ ఇదే విలేజర్ నేను ఇక్కడ నాడు నేడుకి గ్రాంట్ అయినటువంటి డబ్బులు 23,08,415 రూపాయలు వాటిలోని మనకు రిలీజ్ శాంక్షన్ అయింది 3,92,502 రూపాయలు వీటిలోని ఇప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఎటువంటి మెటీరియల్స్ లేకుండా 3,69,207 రూపాయలు మార్చి వేయడం జరిగినది దీని గురించి మేము హెచ్ఎం కృష్ణా గారిని అడిగితే స్పందన లేకుండా ఎంఏ గారితో మాట్లాడమన్నారు మేము ఎంఏ గారి దగ్గరికి వెళ్తే ఎంఈఓకు మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నారు కానీ దీనికి అవినీతి కుంభకోణంలో కూరుక్కుపోయినటువంటి ఎంఈఓ అండ్ శివ గారు కాంట్రాక్టు ఎస్కోటా అండ్ అప్పలనాయుడు జయ గారిని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గ్రామస్తుల ద్వారా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ఇప్పటికీ ఖర్చు పెట్టినటువంటి నగదు మొత్తము 3,69,207 రూపాయల్లోని ఖర్చు పెట్టినవి 14వ తారీఖు 3వ నెల 2020లో 3,000 మార్చారు 4వ తారీఖు 6వ నెల 2020లో 42,000 మార్చారు 3వ తారీఖు 6వ నెల 2020 12,500 4వ తారీఖు 6వ నెల 2020 38,000 3వ తారీఖు 6వ నెల 2020 12,100 3వ తారీఖు 6వ నెల 2020లో 56,000 3వ తారీఖు 7వ నెల 2020 20,000 3వ తారీఖు 7వ నెల 2020లో 10,000 6వ నెల 6వ తారీఖు 47,100 6వ తారీఖు 6వ నెలలో 39,634 రూపాయలు 6వ తారీఖు 6వ నెల 2020లో 5,636 రూపాయలు 6వ నెల 6వ తారీఖున 2020 14,000 16వ నెల 2020లో 69,237 వీటిలో ఖర్చు పెట్టింది ఈ డబ్బుల్లోని కమిటీలకి తెలిసినటువంటివి 3వ తారీఖు 6వ నెల 2020లో 12,500 చిన్న సిప్సులు కానీ తెలియజేశారు 38,000 నుంచి రాడ్లు కానీ తెలియజేశారు 12,100 పెద్ద చిప్సులు కానీ తెలియజేయడం జరిగింది 56,000 ఇటుకల గురించి
ఆ 20,000 ప్లస్ 14,000 అంటే 34,000 పేమెంట్స్ చేయడం జరిగినది. ఇప్పటికి ఇవి జరిగి ఇవి మొత్తము 152,000 మాత్రమే ఖర్చు పెట్టినటువంటి కమిటీల ద్వారా తెలియజేస్తుంది. కానీ 219,000 ఇప్పుడు దాకా అవినీతి జరిగి ఉంది. ఇది ఎక్కడ ఉందో కూడా అవి బయటకు రావాల్సిందిగా మేము గమనిస్తున్నాం. ఇప్పటికి వరకుకైతే ఈ 100